ఈ రోజు మనం చూడబోయే ప్లేస్ హలాంగ్ బే. Oh baby, I love your madness. It's so ఇట్లా చిన్న చిన్న 2000 ఐలాండ్స్ అన్ని ఉంటాయంట ఇక్కడ. వియత్నాంలో ఒక సైడ్ మొత్తం సముద్రమే ఉంటుంది, ఆ సముద్రంలో ఈ ఐలాండ్స్ అన్ని ఉంటాయి. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, వీడియో మొత్తం చూడండి. ఈరోజు కూడా నిన్నట్లాగే ఈ లిమోజిన్ బస్ ఎక్కి మన డే స్టార్ట్ చేసినాం. ఇంతకు డే 1 డే 2 వీడియోలు చూడలేదా? చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని రెడ్ రివర్ అంటారంట. ఇది చైనా నుండి వారుకుంటూ వారుకుంటూ ఇక్కడికి వస్తుందంట. చైనా వాళ్ళు ఎట్లెట్లనో వదిలిరీలకు నీళ్ళు. ఈరోజు మొత్తం ఈ డీలక్స్ క్రూజ్లోనే తిరుగుతాం, లోపలైతే ఇట్లుంది. మన హోటల్ నుండి ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 12 అయింది, అందుకే రాగానే ఇట్లా బఫే పెట్టిరు. ఇంత తిని ఇట్లా వింత వింత ఫోజులు పెట్టి ఫోటోలు దిగినాం. ఈలోపే టీ టాప్ ఐలాండ్ దగ్గర మన క్రూజ్ ఆపిరు. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి చైర్లు, ఆడుకోవడానికి బీచ్ వాలీబాల్, స్విమ్మింగ్, కొనుక్కోవడానికి షాప్స్ అన్నీ ఉన్నాయి. మెయిన్ అట్రాక్షన్స్ మాత్రం మౌంటైన్ పైన ఉన్న వ్యూ పాయింట్. అరే నిన్ననే డ్రాగన్ మౌంటైన్ ఎక్కి తొడలన్నీ గడ్డలు కట్టినాయిరా అంటే మళ్ళీ 400 మెట్లు ఎక్కి వ్యూ పాయింట్ పోయిరమ్మన్నారు. పైన పోయేసరికి అయితే తడిసి ముద్దైనా, కానీ ఆ పైన వ్యూ చూసినాక అన్నీ మర్చిపోయినా. మన వీడియోలలో ఎట్లా వస్తుందో ఏమో కానీ నిజంగా కళ్ళతో చూస్తేనైతే అబ్బా అద్భుతంగా ఉంది. ఈ క్రూజ్ చూడురి, ఆ కింద వాటర్ తీసేస్తే సేమ్ అపార్ట్మెంట్లు ఎక్కుండదా? ఏం క్రియేటివిటీ రా బాబు, షిప్పులల్లో అపార్ట్మెంట్లు కట్టుంటారు. అదే ఇంట్లో కూర్చొని ఉండమంటుంటారా? ఉండరు, ఉంటే మనుషులం ఎందుకైతాం. ఇక ఇక్కడ నుండి ఈ గుహలు చూడడానికి వచ్చినాం. ఇదైతే కొద్ది పెద్దగా లేదు, లోపల మొత్తం 3 ఛాంబర్లలా ఉంది. ఇట్లా చిన్న చిన్న నారో పాస్ వేస్తూని అసలు భలే ఉంది. ఇక్కడిగా టూర్ గైడ్ల విషయం తెలిసిందే కదా, వాళ్ళకు నోటికి వచ్చిన షేప్స్ అన్నీ చెప్పారు, ఇది ఏనుగు, ఇది ఎలుక అని. బై ద వే ఇది చూపుడు వేలు సింబల్ అంట. ఇదేమో ఈ హాలాంగ్ బేని ఇట్లా రివర్స్ చేస్తే ఎట్లుంటుందో అదంట. ఈ బండ అయితే డైమండ్ లెక్క దగదగ మెరుస్తుంది. ఇవి చూడండి, ఈ మధ్యలో ఈ స్థూపం లెక్క చుట్టూ లైటు, ఏదో సినిమాల్లో చూపించినట్టుంది కదా. లేదా ఆగు, మంచి మ్యూజిక్ వేస్తా. ఇగో ఇది చూడుర్రి, మనిషి కొండ మీద కూర్చొని కూర్చొని ఇట్లా రాయి అయిపోయిందంట. ఇవి నిజంగానే కాళ్ళ లెక్కనే ఉన్నాయి. ఇక్కడ నుండి బోటింగ్కి వచ్చినాం. ఇక్కడ 2 ఆప్షన్లు ఉండే మనకి, ఒకటేమో కయాకింగ్ చేయడం, ఇంకోటేమో బోటింగ్ వెళ్ళడం. పిల్లలను తీసుకొని కయాకింగ్ ఏం చేస్తామని బోట్ ఎక్కినాం. వీళ్ళు 3 కేళ్ళల్లో ఇజ్రాయెల్ నుంచి వచ్చారంట, తుక్కు తుక్కు ఎంజాయ్ చేశారు. ఇక్కడ వాళ్ళు నిన్నట్లా కాళ్ళతో కాదు చేతులతోనే నడిపిస్తున్నారు. వాటర్ చూడండి, కుండను జిగుల్చుకొని బారుతుంది. ఈ కుండ ఎంత పెద్దగా ఉందో చూడండి. బోటింగ్ నుండి క్రూజ్కి వచ్చినాం.
ఇగో ఇది ఇన్సెన్స్ ఆయిల్ అని అంటారంట. వీళ్ళ 2 లక్షల నోట్ మీద ఉంటుంది. చెప్పినా కదా వీళ్ళ నోట్లు ఎట్లుంటాయో, 1 లక్ష నోటు, 2 లక్షల నోటు, 5 లక్షల నోటు అని. ఇక ఇక్కడ పైన మేము ఒక రీల్ ఇద్దామని దాదాపు ఒక 100 రిహార్సల్ చేసి ఉంటాం. నేను మంచి నేషన్ అనుకోరి, కానీ శ్రవంతికే ఏ వస్తలేదు. ఇక లాస్ట్కి మన గైడ్ పాట పాడి సెండ్ ఆఫ్ ఇచ్చిండు. ఇదండి మన వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. Day 4 వీడియోలో హనాయ్ సిటీ లోకల్ అంతా తిరిగినాం. ఫ్రాన్స్ వాళ్ళు వీళ్ళని జైల్లో పెట్టి ఎట్లా హింసించారు, వీళ్ళ తలలు నరికి ఊరంతా ఎట్లా ఊరేగించారు, అవన్నీ చూపిస్తాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.